కంప్లీట్గా మీరు ఇన్నర్గా ఒక హ్యూమన్ బీయింగ్గా ఉండేది వేరు క్యారెక్టర్స్ పరంగా మీకు మీరు చేసినవి మీరు చేసిన విలనిజం అది వేరు ఈ రేప్ సీన్స్ ఇవి చేసినప్పుడు ఎలా అనిపించేది మీకు ఏదైనా ఇబ్బంది పడేవాళ్ళ స్టార్టింగ్లో బోల్డ్ ఇబ్బంది పడేవాడిని ఓకే లిటరల్గా నాకు నిజంగా చెప్పాలి అంటే ఐ ఐ హేట్ అలాంటి సీన్లు చేయడం అనేది కాకపోతే నేను చెయ్యను అని అది చెప్పే స్తోమత అప్పుడు నాకు లేదు యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇవాళ రేపు అయితే సినిమాల్లో మరి రేప్ సీన్లు లేవు ఆల్మోస్ట్ ఎందుకంటే జనాలు అది రేప్ సీన్ చూసి అట్రాక్ట్ అయ్యే ఆ స్థాయిని మనం దాటిపోయాం యాక్చువల్లీ సో అప్పుడేమో అవి చాలా అట్రాక్టివ్గా ఉండేవి లైక్ ఏక్ దూజయకి వెళ్ళి కమల్ హాసన్ సినిమా రతి నేను రేపు చేస్తారు సో దట్ వాజ్ ద అట్రాక్షన్ ఆఫ్ దట్ ఫిల్మ్ అలాగా నేను చేసిన ఎన్నో సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకుందాం పెళ్లి ఆ సినిమాలో వర్షం పడుతుంటే సౌందర్యాన్ని లాగి ఆ వ్యాన్ లోపట్ తీసుకొని అది ఇప్పటికీ జనాలకు అంతలా జాపకం ఉంది యాక్చువల్లీ రమ్య కృష్ణ గారితో సుబ్బయ్య గారి డైరెక్షన్ సో అలాగా అప్పుడు అవన్నీ చేయడం అప్పుడు రమ్యకృష్ణతో నేను ఎప్పుడైతే ఆ సీన్ చేస్తూ ఉండేనో సుబ్బయ్య గారి పక్కన ఉంటే ఒకసారి అయింది రెండు సార్లు అయింది మూడు సార్లు అయింది సుబ్బయ్య గారు సత్య సిగ్గు లేదా నీకు ఏంటిది ఆఫ్టర్ ఆల్ ఒక చెయ్యొచ్చు కదా అంటే ఆవిడ అడిగింది నాతోనే సార్ మీరు కానీ ఎస్ అంటే నేనే రేపు చేయిస్తాను సత్యప్రకాష్ అని రమ్యకృష్ణ అంటే షీ వాజ్ సో డేరింగ్ అప్పుడు ఆవిడతో చెప్పింది సత్య ఇట్ ఈస్ జస్ట్ ఇన్ యాక్టింగ్ యాక్చువల్లీ కెన్ డూ ఇట్ సో ఏమైందంటే అప్పటికి అప్పటికీ షీ వాజ్ బిగ్ స్టార్ ఏ నేను ఒక అప్కమింగ్ రేంజ్లో ఉన్నాను ఎలా ఎంత లేకపోయినా సరే ఒక హడల్ ఉంటుంది బట్ ఆవిడంత ఫ్రెండ్లీగా నాతో బిహేవ్ చేయడం బట్టి ఐ కుడ్ డూ దట్ ఇన్ బెస్ట్ వే అదే మీనానైనా సరే ఫర్ ఆల్ దిస్ థింగ్స్ తమిళ్లో సో కన్నడలో రా ఆవిడ పేరేంటి మాలాశ్రీ తర్వాత ఇంకో అక్కడ తమిళ్ హీరోయిన్ ఆ పేరేంటి మర్చిపోయింది ఆవిడ సో ఇలాగా నేను ఒక సినిమా చేస్తుండే భోజపురి సినిమా చేస్తే ఇలాగే ఇంటర్వ్యూ అయ్యిందన్నమాట వాడు వచ్చి ప్యాకప్ అయిన తర్వాత ఇంటర్వ్యూ వచ్చి రూమ్కి తీసుకున్నాను నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ దెర్ ఇస్ ద రేపిస్ట్ ఇన్ ద సిటీ బీ కేర్ఫుల్ అనే నా ఫోటో వేసి హిందీలో అనమాట హిందీలోని దర్ ఇస్ రేపిస్ట్ ఇన్ ద సిటీ బీ కేర్ఫుల్ అని పడ్డాడు తర్వాత కింద మ్యాటర్ అనమాట ఇలాగ సత్యప్రకాష్ అన్నవాడు ఇన్ని సినిమాల్లో రేపులు చేస్తాడు బ్లా బ్లాబా నేను వాడు చెప్తాను ఏంటయ్యా అలాంటి హెడ్లైట్ హెడ్లైట్స్ వేసావు అంటే అప్పుడేంటంటే టీవీ ఇంత ప్రాబ్లంగా లేదు మోస్ట్లీ పేపర్స్ ద్వారా వచ్చేది జనాలు ఏమనుకుంటారు నేను రోడ్డు మీద కనిపిస్తాను లేదు బీహార్ ఇది యూపీ బీహార్ అక్కడే చంపిస్తారు నేను చేస్తాను నేను వాళ్ళ రాయకూడదు అనేసి సో అవన్నీ ఏంటంటే ఒక గోల్డెన్ ఎక్స్పీరియన్స్ బట్ బేసికలీ ఇన్ ఆల్ సడన్ డన్ వేస్ నాకైతే నచ్చదు ఐ హేట్ నచ్చదు అనడం కాదు ఐ హేట్ రేప్ అన్న వర్డ్ అంటేనే నాకు అలా వస్తుందన్నమాట ఇప్పటికీ నేను నా నాలో ఉన్న ఇది చెప్తానమాట ఎవరైనా రేప్ చేసారు అన్న వ్యక్తి కానీ నాకు దొరికితే వాడిని ప్రపంచంలో ఎలాంటి టార్చర్ లేకుండా అలాంటి టార్చర్ చేసి చంపకుండా బతికించాలి రేప్ అనేది అంత దారుణమైన ఒక ద బ్రూటల్ యాక్ట్ బేసికలీ అది చెయ్యకూడదు చేసిన వాడిని దానికి హండ్రెడ్ టైమ్స్ అంటే ఆ పిల్ల ఎంత దాన్ని అనుభవిస్తుంది అన్నది మనం వీ కెన్ వీ కెన్ ఫీల్ టు సమ్ ఎక్స్టెంట్ బట్ అనుభవం ఎవరికైతే ఆ అది అయిందో తనే చెప్పగలదు కదా రాక్షసుల కంటే కూడా మించింది అందుకే ఆ హేట్ హేట్ అంటే హేట్ లైక్ ఎనీథింగ్ ఈ ఈ టైంలో సౌందర్య గారితో ఒక సీన్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా సరిగ్గా చేయటానికి ఇబ్బంది పడే సౌందర్య గారు కూడా కంప్లైంట్ ఇచ్చారంట మీ పైన డైరెక్టర్ గారికి చూడాలని ఉందనుకుంటా దాంట్లో ఆవిడే హీరోయిన్ నేను అన్నపూర్ణ స్టూడియోలో ఒక సెట్లో షూటింగ్ చేస్తున్నాను పక్కన ఇలా అన్నయ్య ఉన్నారని చూస్తే కలవడానికి వెళ్ళాను కలవడానికి వెళ్ళేసరికి ఆవిడే కూర్చొని ఉన్నారనమాట ఆ ఏడు వారాల నగలు ఆ సీన్ ఏదో తీస్తున్నారు అక్కడ అప్పుడు చెప్పిన చిరంజీవి గారు నా కెరియర్లో ఒక సినిమాలో రేప్ జరిగింది ఆ రేప్ చేసిన దుర్మార్గుడు వీడే అనేసి అంటే ఆవిడ మోస్ట్లీ నాతో కన్నడలో మాట్లాడేది యాక్చువల్లీ ఎందుకంటే ఆవిడ కూడా కర్ణాటక నుంచి వచ్చింది కదా సో మా ఇద్దరు కర్ణాటకమే మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళం నన్ను రేపు చేసిన దుర్మార్గుడు వీడే అనేసి సో దట్ వాస్ ఏ కాంప్లిమెంట్ ఆ లో చిరంజీవి గారు ఒక సజెషన్ కూడా ఇచ్చారంటే ఏంటది సజెషన్ అంటే నేను అన్న సినిమా చేస్తున్నాను బిగ్ బాస్ అనేసి ఓకే అండ్ అప్పుడే ఇంకా అప్కమింగ్ కదా అప్పుడు నా దగ్గర స్కూటర్ ఉండేది ఎల్ ఎంఎల్ టీ ఫైవ్ అనేసి ఒక స్కూటర్ ఎల్ఎంఎల్ కంపెనీ వాళ్ళది ఎల్ వెస్పా కంపెనీది ఓకే సో మడ్రాస్ లో షూటింగ్ అంటే అప్పుడు మద్రాస్ అన్నమాట ఇప్పుడు చెన్నై అయిపోయింది అక్కడ దాస్ గార్డెన్స్ అనేసి ఆ లొకేషన్లో మొత్తం సెట్ చేస్తారన్నమాట రెయిన్ ఎఫెక్ట్లో ఫైట్ నాకు అన్నీ సోలో ఫైట్ అవేళ రోజు షూటింగ్ ప్యాకప్ అయిపోయింది నేను ఇంకా అన్నయ్య ఉన్నట్టు నేను చూసుకోలే చూసుకోకుండా స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాను నెక్స్ట్ డే వచ్చేసరికి పిలిచాను నేను నువ్వు ఎలా వస్తావు షూటింగ్ అనేసి అంటే చెప్పాను అన్నయ్య స్కూటర్ మీద వస్తా అనేసి హెల్మెట్ పెట్టుకుంటావా అన్నారు లేదు పెట్టుకోనన్నా ఎస్ తప్పది నువ్వు పెద్ద స్టార్ అవుతావు అంటే ఆ రోజు ఆ వేళ చెప్పారు చూడండి నేను చేసిన దీంతో హీ వాజ్ సో హ్యాపీ విత్ మీ అతని తాలూకా బ్లెస్సింగ్స్ ఇవాళ నేను ఈ స్టేజ్కి ఉన్నాను అంటే నువ్వు పెద్ద స్టార్ అవుతావు సో నువ్వు స్కూటర్ మీద వెళ్ళడం రావడం హెల్మెట్ల బైఛాన్స్ ఎక్కడైనా ఏదైనా జరిగితే చాలా సివియర్గా దెబ్బ తగుతుంది దగ్గ దెబ్బ తగిలింది అంటే మన ఇండస్ట్రీ నీలాంటి ఒక మంచి స్టార్ని మిస్ అవుతుంది నువ్వు నీ కెరియర్ తప్పుకుంటావు సో నేను నీకు ఫండింగ్ చేస్తాను ఈ బయ్య కార్ ఐ వాజ్ అండ్ క్లౌడ్ నైన్ అనమాట ఒక మెగాస్టార్ నాలాంటి ఒక జీరో అంతే కదా చిరంజీవి గారు ఎవరితో చేసి చూస్తున్నా అక్కడే ఉంటారు అండ్ నేను నాలాంటి కొన్ని వేల మంది ఆర్టిస్టులు అతని సినిమాలు చూసే ఆర్టిస్ట్ అవ్వాలి యాక్టర్ అవ్వాలి అని పట్టుదలతో వచ్చాం ఎందుకంటే మేము ఉండేది ఒరిస్సా ఒరిస్సా నుంచి విజయనగరం దాకా వచ్చే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట అది ట్రైన్లో టికెట్లు లేకుండా వచ్చి ఉట్టే చిరంజీవి గారి సినిమాలే మూడు షోలు అవే చూసి ఇడ్లీ తినేవాళ్ళం మాకు అక్కడ ఇడ్లీ దొరికేవి కాదు ఓకే అండ్ ఫిల్టర్ కాఫీ ఇవి రెండు అక్కడ ఉండేవి కావు సో ఆ విధంగా అనమాట అండ్ చూడడం మూడు రోజులు నాలుగు రోజులు ఎనిమిది రోజులు పది రోజులు ఉంటే చిరంజీవి గారి సినిమాలు ఎన్ని ఉంటాయి మొత్తం అన్ని చూసి మళ్ళీ వెళ్ళిపోవడం ఓకే సో అలాంటి వ్యక్తిని చూసి నేను అతనితో యాక్టింగ్ చేస్తుంటే నేను ఫండింగ్ చేస్తాను ఒక కార్ కొనుక్కో అన్నారు ఇవ ఈ సో గ్రేట్ యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎన్నో కార్లు కొనిసాను అది వేరే సంగతి కానీ అంటారు కదా ఫస్ట్ లవ్ ఫస్ట్ కిస్ అలాగే ఫస్ట్ కార్ సో మై ఫస్ట్ కార్ వాజ్ బై దట్ గ్రేట్ మ్యాన్ ఓన్లీ అంటే ఫండింగ్ చేశారండి అప్పుడే షూటింగ్ అప్పుడే పాపనీడి గారన్నమాట అతని ద్వారా అందుకే ఎక్కడైనా సరే అన్నయ్య ఐ లవ్ యూ చిరంజీవి గారు నేను నా లాంటి వాళ్ళు ఎంతో మందికి హీస్ మెగాస్టార్ అందుకే హీస్ మెగాస్టార్ దర్ ఈస్ నో అదర్ మెగాస్టార్ అండ్ దే విల్ నెవర్ బి ఎనీ అదర్ మెగాస్టార్ ఐ గత నలభై సంవత్సరాలు నాలుగు డికేట్స్ నుంచి అదే నేను అన్నయ్యతో అదే చెప్తుంటా జప్తక్ సూర చాంద్ రహేగా అన్నయ్య ఆప్కా నాం రహేగా అని